కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామంలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామంలో గల ప్రజలు గడప గడపకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున హారతులు పూలమాలలతో ఎమ్మెల్యే దొరబాబుని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకుని ఆ వార్డుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉండగా దానిని పూర్తి చేసే తరుణంలో తెలుగుదేశం నాయకులు అడ్డుపడగా దాన్ని వెంటనే స్థానిక నాయకులతో ప్రొడక్ట్స్ ఇచ్చి పూర్తి చేయడం జరిగిందని ఇది మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నాభద్ర రామేశ్వరం, స్థానిక సర్పంచ్ మహాలక్ష్మి శేఖర్, ఎంపీటీసీ ప్రమీల ప్రసాద్ మాధవరావు, వెంకన్నబాబు, ఇతర గ్రామ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జయ జగన్నమ్మ, జయ జగన్నమ్మ. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామంలో ఈ రోజున గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు ఎంపీపీ కన్నాభత్తుల కామేశ్వరరావు గారు, అలాగే స్థానిక సర్పంచ్ మహాలక్ష్మి శేఖర్ గారు, అలాగే ఎంపీటీసీ ప్రమీల ప్రసాద్ గారు, జవాది కృష్ణమాధవరావు గారు, వెంకన్నబాబు గారు, అలాగే తాటికొండ గారు, ఇంకా ఇతర గ్రామ పెద్దలు అందరూ కూడా ఈరోజున, ఇతర గ్రామాల సర్పంచులు నాయకులు అందరూ కూడా ఈరోజున ప్రతి ఇంటికి కూడా అధికారులతో కలిపి తిరగడం, వీరి యొక్క మొట్టమొదటి రోజుగా ఈ రోజున చాలా వరకు ఇప్పటికే తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సమస్యల్ని ఇక్కడ ప్రధానంగా ఒక రహదారిలో డ్రైనేజీ వ్యవస్థ, కొంతమంది చాలా వరకు ఇబ్బంది పడుతున్న తరంలో స్థానిక సర్పంచ్ గారు వేస్తుంటే అక్కడ తెలుగుదేశం నాయకుడు అడ్డుపడిన సందర్భం అక్కడ సోదరిమణులు అందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి వెంటనే ఇక్కడ స్థానిక నాయకులు అందరం కలిసి వారికి ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేని విధంగా వారికి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆటంకం జరపడం అనేది అది సభ్యతా సంస్కారం కాదు. ఏదైనా సరే ప్రజలకి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే అభివృద్ధి కార్యక్రమాన్ని ఎవరు ఆపినా కూడా అది ఏ పార్టీ అయినా కూడా అది తప్పిదమని చెప్పి తెలియజేస్తాను. ఇటువంటి చర్యలకి ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి వారికి హెచ్చరిస్తామన్నాను. ఇటువంటి మంచి పద్ధతి కాదు. అభివృద్ధికి ఆటం కల్పించే పనించి ప్రజలకు ఇబ్బంది కలిగే వాతావరణాన్ని ఎవ్వరికీ కూడా హక్కు లేదని చెప్పి తెలియజేస్తామన్నాను. ఇది తప్పనిసరిగా రేపు వారందరికీ కూడా అక్కడ ఉండే ప్రజానికి అక్క చెల్లెమ్మలందరూ కోరిక మేరకు రేపు ఆ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తామని తెలియజేస్తామన్నాం. అలాగే ఇంకా చాలా ఇక్కడ ప్రధానంగా పెద్ద పెద్ద డ్రైన్ వ్యవస్థ ఇక్కడ అవసరం కలుగుతూ ఉంది. దానికి చాలా ఎక్కువ పెట్టుబడి కావాల్సి వస్తుంది. ఇప్పుడు సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇచ్చిన ఆ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి లేని పరిస్థితిలో ఉన్నాం. దాని గురించి ఇక్కడ ఉండే నాయకులు అందరం కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ఆ డ్రైనేజీ వ్యవస్థని
పూర్తి చేస్తే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదనే విధంగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ చెప్తున్నమాట. రేపు కూడా తిరుగుతాము, అక్కడ ఇంకా ప్రజల సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేసుకుని అత్యవసరమనే దానికి తప్పనిసరిగా ఈ గ్రామ అభివృద్ధికి డ్రైనేజ్ వ్యవస్థను ఏ రకంగా పూర్తి చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేసి దాన్ని తప్పనిసరిగా ఇక్కడ ప్రజానీకానికి ఇబ్బంది లేని వాతావరణం